హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం రేపటి రోజు కోసం మంచి మొమెంటంలో ఉండే స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క స్క్రీనర్ పేరు చార్టింక్ డాట్ కా మన టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అండ్ మన టెలిగ్రామ్లో ఏంటంటే మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి ఎవరైతే యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది చూడండి మన కంటెంట్ అనేది నచ్చితే ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఇక ఈ యొక్క స్క్రీనరు ఆర్ఎస్ఐ అబోవ్ సిక్స్టీ అనమాట అంటే ఆర్ఎస్ఐ సిక్స్టీ దాటిందంటే ఆటోమేటిక్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది డిఫాల్ట్గా ఇలా ఉంటుంది క్యాష్ ఇక్కడ డిఫాల్ట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసి ఉంటుంది బట్ చూడండి మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి ఓకే ఒక యాభై పైన ఉన్నాయి స్టాక్స్ అన్ని స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోలేం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దీన్ని నేరో చేస్తున్నాం ఇక్కడ నిఫ్టీ హండ్రెడ్ అనేదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే లిక్విడిటీ బాగుంటుంది నిఫ్టీ హండ్రెడ్లో అండ్ కావాలంటే ఇంకా లిక్విడిటీ ఇష్యూ ఉందంటే కూడా మనం నిఫ్టీ ఫిఫ్టీకి వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ హండ్రెడ్కి వెళ్ళాం అనుకోండి హెవీగా స్టాక్స్ ఒక ఇరవై ముప్పై వచ్చినాయంటే దెన్ ఏంటంటే ఇంకా నేరే చేసుకోవచ్చు ప్రస్తుతం నిఫ్టీ ఫిఫ్టీలో చూస్తే మూడు స్టాక్స్ వచ్చినాయి అన్నీ కూడా ఫైనాన్స్ సంబంధించినాయి అఫ్కోర్స్ మనం నిన్న ఫైనాన్స్ సంబంధించిన స్టాక్ కూడా తీసుకున్నాం కెన్ఫిన్ హోమ్ అనేది వయా ఆప్షన్స్ అది కూడా బాగా వర్కౌట్ అయింది ఐఆర్సీటీసీ కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉంది బట్ అగైన్ ఈరోజు ప్రాఫిట్లోకి వచ్చింది ఎనీహౌ ఇక్కడ ఒక రెండు మూడు స్టాక్స్ అయితే రావడం జరిగింది మనం ఏం చేద్దామంటే నిఫ్టీ హండ్రెడ్కి వెళ్దాం రన్ అనేది పడదాం స్కాను ఇక్కడ చూడండి సెవెన్ వచ్చినాయి సో ఒకసారి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఇండికేటర్స్ మొత్తం కూడాను ఇవన్నీ కూడా మూవింగ్ యావరేజెస్ అంతే ఏం లేదు దీంట్లో సింపుల్గా ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ అనేది యూస్ చేస్తున్నాం ఓకే ఇదంతా కూడా ఒకటే మూవింగ్ ఒకటే ఇండికేటర్లో మూడు మూవింగ్ యావరేజెస్ వస్తున్నాయి మూడు నాలుగు దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ యాడ్ చేశాను ఇక్కడ కనిపిస్తున్న లైను ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ లెవెల్ అనమాట సో ఒకవేళ బుల్లి స్టాక్స్ చూస్తున్నాం అనుకోండి మనం అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే బెటర్ ఫైన్ దాని తర్వాత ఫస్ట్ మనకు వచ్చిన స్టాక్ ఏంటి ఇక్కడ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ కదా ఒకసారి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి ఎందుకంటే హోమ్ లోన్కి సంబంధించినవి కానీ ఫైనాన్స్ సంబంధించినవి కానీ కొద్దిగా మూమెంట్ అయితే కనపడుతున్నాయి నిన్న నిన్ను కూడా బాగా మూవ్ అయినాయి సో ఒకసారి ఇండికేటర్స్ అనేది చూసినట్టయితే ఇక్కడ చూడండి అన్నీ కూడా మూవింగ్ యావరేజెస్ పైన అయితే ట్రేడ్ అవుతుంది దాని తర్వాత ఆర్ఎస్ఐ ఎగైన్ ఏంటంటే ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫైవ్ పైన సారీ ఫిఫ్టీ ఫైవ్ పైన ట్రేడ్ అవుతుంది ఎగైన్ ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు అయితే డైరెక్షన్ మూమెంట్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ పైన ఉందంటే పాజిటివ్ క్రాస్ ఓవరు మ్యాగ్ డీ పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది కనిపిస్తుంది సో దీన్ని మనం రైడార్లో పెట్టచ్చు ఒకసారి నేనేం చేస్తున్నా మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేస్తున్నాను అండ్ వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఈ యొక్క లెవెల్ అనేది ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఇది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ పదమూడు డెబ్బై సో ప్రాబ్లీ కొద్దిగా కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీన్ని రైడార్లో పెట్టండి ఈ లెవెల్ దగ్గర ఏంటంటే అలర్ట్ పెట్టుకోవచ్చు మనం మీరు కానీ యూజ్ చేస్తున్నా లేకపోతే అదర్ బ్రోకర్స్ యూజ్ చేస్తున్నా అలర్ట్ పెట్టుకోవచ్చు సో పదమూడు డెబ్బై డెబ్బై రెండు క్రాస్ అయింది అనుకోండి విత్ గుడ్ వాల్యూమ్ దెన్ ఏంటంటే స్టాకు స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అండ్ ఐచర్ మోటార్స్ చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో ఐచర్ మోటార్స్ ఈ యొక్క స్టాక్ ఎలా ఉందని చెప్పేసి సో మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుందా ఎస్ పైన ట్రేడ్ అవుతుంది స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది బట్ డిఎంఐలో అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు సో స్టిల్ ఏంటంటే కొద్దిగా సెల్లర్స్ కంట్రోల్లోనే ఉంది అండ్ మ్యాగ్డీ కూడా ఇంకా క్రాస్ ఓవర్ జరగలేదు జరగడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఎనీహౌ మొమెంటం అయితే కొద్దిగా స్లోగా ఉంది యాజ్ పర్ ద ఇండికేటర్స్ ప్రైస్ యాక్షన్ అయితే బాగానే ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గా ఉంది ఓకే సో చూద్దాం ఇంకేమైనా బెటర్ స్టాక్స్ ఉంటాయేమో అండ్ టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా ఒకసారి చూద్దాం అండ్ హా ఇదైతే చాలా చక్కగా ఉంది డిఎంఐ పాజిటివ్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది ప్రైస్ యాక్షన్ కూడా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూడండి మనకి ఈ హై బ్రేక్ అవ్వకుండా ఈ క్యాండిల్ లోపలే కన్సోల్టేషన్ జరుగుతుంది దీన్ని మనం ఏమంటాం అంటే కొద్దిగా జూమ్ చేస్తాం చూడండి దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ అంటాం సో స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అండ్ పదమూడు వందల ఎనభై రెండు దగ్గర అండ్ ఈ యొక్క క్యాండిల్ లోపలే ట్రేడ్ అవుతుంది సో దీన్ని స్క్వీజింగ్ అంటాం సడన్గా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం వెరీ అగ్రెసివ్గా అప్ సైడ్ మూమెంట్ రావచ్చు దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యా పదమూడు వందల ఎనభై ఎనభై రెండు దగ్గర మనం దీంట్లో అయితే అలర్ట్ పెట్టుకోవచ్చు సో ఎనీహౌ ఈ రెండు స్టాకులు కూడా మనం వాచ్ చేయొచ్చు ఫైనాన్స్ సంబంధించినవి ఎందుకంటే చాలా చక్కగా ఎస్హెచ్ఆర్ఐ శ్రీరామ్ ఫైనాన్స్ ఫైనాన్స్లో మూమెంట్ ఉంది కాబట్టి ఇది వెరీ గుడ్ ప్యాటర్ను యాజ్ పర్ ద యాక్షన్ అండ్ ఆర్ఎస్ఐ సపోర్ట్ చేస్తుంది అండ్ డిఎంఐ కూడా పాజిటివ్గా ఉంది అండ్ మ్యాక్ కూడా వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ టెక్నికల్గా యాక్షన్ కూడా మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఆరు వందలు ఆరు వందల పది లెవెల్ అనేది క్రాస్ ఓవర్ అయింది అనుకోండి ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది సో గత వారం నుంచి కూడా చూడండి ఇక్కడ ఈ యొక్క బులిష్ క్యాండిల్ వోల్టైల్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు దగ్గర దగ్గర మూడు రోజులు కన్సోల్టేషన్లో ఉంది సో ప్రాబుల్ ఏంటంటే మనకి ఈ లెవెల్ని అట్లీస్ట్ బ్రేక్అవుట్ చేసే ప్రయత్నం అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది అండ్ నెక్స్ట్ మనం బజాజ్ ఫైనాన్స్ చూద్దాం బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ యా ఇది కూడా టెక్నికల్గా మంచి ఇంపార్టెంట్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి ఇది అంతా రెసిస్టెన్స్ లెవెల్ సో స్టాక్ అయితే ఈ యొక్క మూవింగ్ యావరేజ్ పైన క్రాస్ ఓవర్ అయింది ఒకసారి ఇండికేటర్స్ చూద్దాం ఇండికేటర్స్ కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి అండ్ డిఎంఐ చాలా చక్కగా ఉంది అండ్ మ్యాగ్డివ్ కూడా పాజిటివ్ ఉంది సో ఇవి మొమెంటమ్ స్టాక్స్ ఇంకా మనకి ఎల్టీఐ మైంట్రీ ట్రీ ఒక్కటి చూద్దాం ఎల్టీఐ అండ్ బజాజ్ ఫైనాన్స్ అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఏంటిది ఇది ఎల్టీఐ మైంట్రీయా ఎల్టీఐ మైంట్రీ సో మనకేంటంటే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ సో ప్రాబ్లీ ప్రస్తుతం అయితే దీన్ని అవాయిడ్ చేద్దాం ఓకే అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉందనేది చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజులు కన్సల్టేషన్లో ఉంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ కన్సల్టేషన్లో కనిపిస్తుంది ఈరోజు పాజిటివ్గా వచ్చింది అండ్ ఆర్ఎస్ఐ అబౌ ఫిఫ్టీ ట్రేడ్ అవుతుంది ఈవెన్ సిక్స్టీ పైన వచ్చేసింది అండ్ మ్యాగ్డీ కూడా ఒక రకంగా ఏంటంటే పైకి వెళ్తుంది మళ్ళీ రిట్రేస్ తీసుకుంటే పైకి వెళ్ళి రిట్రేస్ పైకి వెళ్తుంది రిట్రేస్మెంట్ కనిపిస్తుంది సో వన్ అవర్ టైం ఫ్రేమ్ ఏదన్నా ప్యాటర్న్ కనిపిస్తుంది చూద్దాం ప్రస్తుతానికైతే మనకి ఈ యొక్క లెవెలు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా అనిపిస్తుంది ఏది పదిహేను వందల ఎనభై ఐదు ఒకవేళ పదిహేను వందల ఎనభై ఐదుగా బ్రేకౌట్ అయిందంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ విత్ గుడ్ వాల్యూమ్ మనకేంటంటే క్విక్గా అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంది సో ఇవి ఎస్పెషల్లీ మనకు చూడగానే ఫైనాన్స్ సెక్టర్లో అండ్ బాగా అనిపిస్తుంది స్టాక్స్ టెక్ మహీంద్రా కూడా బాగుంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది బ్రేకౌట్ అయితే కదా ఫాస్ట్గా వస్తుంది సో ప్రస్తుతానికి ఇవి మొమెంటం స్టాక్స్ లాగా అనిపిస్తున్నాయి అండ్ ఏదైనా అప్డేట్ ఉంటే కన్నా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు